అది ఆ 2024 జనవరి వస్తాను ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ చూపించంటే, అమ్మాయి ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ లేవు, ఇది నేను ఐవీఎఫ్ డాక్యుమెంట్లో నీకు తండ్రి ఇవన్నీ పేరు చెప్పరు, పేర్లు చెప్పరు, తెలియకుండా చేసుకున్నాను అని. సరేనమ్మా తెలియకుండా చేపించుకుంటే నాకు హాస్పిటల్ చూపిస్తాను నన్ను, లేదా హాస్పిటల్ కూడా చూపించాము, నేను తెలియకుండా చేయించుకున్నాను అని. అరే ఐవీఎఫ్ ఎట్లా చేస్తారు తెలియకుండా, నేను పిచ్చున్నా, ఐమ్ నాట్ ఏ ఫూల్, నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి అన్న నేను. అంటే లేదు లేదు, హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను అని. ఎవరమ్మా ఐవీఎఫ్, నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు, నీకు ఇచ్చిన డోనార్ ఎవరు, అసలు ఆ డోనార్కి ఎంత ధైర్యం, చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం అని నేను క్వశ్చన్ చేశాను. లేదు లేదు ఇది నీకు తెలియదులే, నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనార్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది. అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుంది అంటే, నాకు నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు, విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము, విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను అండి. నాకు గుండెలు పగిలిపోయాయి, నువ్వు కనిపెట్టండి, ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేమి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అని క్వశ్చన్లు పడ్డాను నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్స్ చూపించండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్యుమెంట్స్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు, అలా ఎలా నమ్ముతాను, నేను నమ్మను. ఒక 1 మంత్ సార్, జనవరి 3rd ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేశాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి, నమ్ముతానమ్మా, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న, నువ్వు నమ్మాలి అంతే అంటారు. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో, నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే అని చక్కగా చెప్పి, ఎవరితో అంటే అవును పెద్ద ఆయనతో, విజయసాయిరెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం, పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద పోయి అడగలనా విజయసాయిరెడ్డి గారిని, ఆయన గేట్ అడగలండి. ప్రధానంగా చెప్తున్నాను, నేను జాన్వరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను ఐవీఎఫ్ అని చెప్తే, సారీ హోటల్కి వెళ్ళాను, నా పెద్ద పాపను హోటల్లో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్ నేను, ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు, ఈ పెద్ద పాపకు నేను ఏం ఆసలు చేయాలి, రేపు వద్దానా అని నేను మీరు నమ్ముతూ నమ్మలేదు సార్, ఐ నాట్ ఏ డ్రామాటిక్ పర్సన్, పెద్ద పాపను గుండెలకు హత్తుకొని పడుకున్నా సార్, హోటల్లో హత్తుకొని పడుకున్నా, ఆ పాప పాకెట్ దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తారు, ఐవీఎఫ్ బేబీయా, ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా, అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు, నువ్వు ఆ సెప్టెంబర్ 1 వీక్ వచ్చినప్పుడు నా కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు, దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు, ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరు చూపించు, నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ జనవరి, ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ టార్చర్, చూపించట్లేదు నాకు, చూపించదు నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్ ఆ రోజు. ఒకసారి ఆలోచించింది సార్, ఇద్దరు ఆడపిల్లలు ఐవీఎఫ్ అంటుంది, డాక్యుమెంట్స్ చూపించదు, తండ్రి ఎవరో తెలియదు, ఏమంటే విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్తుంది, పోనీ విజయసాయిరెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరేనా తండ్రి అని ఎట్లా అడుగుతాను నేను, అడగలేని పరిస్థితి అది సార్ జరిగింది. ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు, ఇక చూసుకోండి అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్. ఇవాళ ఈ ప్రజలు ఇవాళ మీడియా ముందుకు రానికి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునేకి నాకు 6 నెలలు 8 నెలలు టైం పట్టింది. సో సరే అవి పెద్ద ఆయనతో ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం, నేనైతే నిన్ను ఏలుకోను, నేను నిన్ను ఏలుకోదలుచుకోవట్లేదు, నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసాయి, ఆర్థికంగా న్యాయం చేస్తావు ఏం చేస్తావు, నిన్నైతే వదులుకుంటా వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న నేను అన్నాను సార్. ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేను చూసుకుంటాను, నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్లో నుంచి వెళ్ళిపో, మ్యూచువల్ ఇచ్చేసే అంటారు, విజయసాయిరెడ్డితో బేబీని కన్నాను అంటారు. విజయసాయిరెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపో అనడం ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా, నా పిల్లలు వదిలే చెట్టు వెళ్ళిపోతాను, నాకు 42 రోజులు ఎక్కడికి వెళ్ళిపోవాలి, నేను 42 రోజులు ఎక్కడికి వెళ్తాను, విజయసాయిరెడ్డిని సార్ వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు సార్. ఎందుకంటే నా దగ్గర సర్కంస్టెన్సెస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు. ఒకటి సర్కంస్టెన్సెస్ ఎవిడెన్సెస్ అంటే, నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయిరెడ్డి గారిని ప్రజాదర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు, శాంతి నేను లోపలికి వెళ్ళాము, ఫ్రూట్ బాక్స్ తీసుకుని సార్ నేను అమెరికా వెళ్తున్నానని, యాంటీ రూమ్లోకి తీసుకెళ్ళి మోర్ దాన్
20 to 30 minutes సార్ కూర్చోబెట్టి, శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు, అమెరికా వెళ్తున్నాడు మదనని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను. సార్ అన్నారు, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు. ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు నా తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే, నేను చూసుకుంటా మదన్ వెళ్ళిపో, వీల్ టేక్ కేర్ అన్నారు. నేను అమెరికా వెళ్ళిపోయాను సార్, అది అమెరికా వెళ్ళే ముందు జరిగిన సంఘటన చెప్తుంది ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది. ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నోన్ డోనర్ అంటది, హాస్పిటల్ చూపించదు అంత. ఇంత తర్వాత ఐవీఎఫ్ అన్నోన్ డోనర్ ఎవరో కాదు, విజయసరెడ్డి సారే అంటది. అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు, పెద్ద ఆయన, ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది. ఆయన బయటికి రారు, వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో. తండ్రిగా నువ్వు ఎగ్జిట్ అయిపోయిన లైఫ్ నుంచి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడం, ఇది సార్ జరుగుతుంది. సో నాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు ఇదే టార్చర్, విజయసాయిరెడ్డి 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 సార్ 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 పెద్దానా పెద్దాన 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 సరేనమ్మా పెద్దాయినా సరే యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు ఏదో చేసావు తప్పు వదిలేసుకుంటా, నాకు ప్రూఫ్ కావాలి, నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి, పక్కా ఇస్తే వదిలేస్తా. సో నాకు ఇక ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయిరెడ్డి గారిని ఏమి చూపించలేని పొజిషన్లో ఉంది, నేను అడగలేను. సో నాకు ఏదేదో పేర్లు చెప్పింది వాళ్ళకి, పేరు ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తాను. ఇక నాకు చిరాకు వచ్చేసి ఏప్రిల్ ఎండోనో మేలోనో అది వెంట డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్, అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ లేపి నేను ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ. 2023 April 15 ఒక బేబీ పుట్టింది, శాంతి కాలింగిరి నా వైఫ్, నా పేరు మానిపాటి మదనమోహన్ అంటేనే తన నా పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు, టకాటక్కా కంప్యూటర్లో కొట్టాడు, చూశాడు. మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను నేను, ఆ హాస్పిటల్లో నా పేరు ఉన్నది, మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా. ఇది సార్ జరిగింది, నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను. దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే, హస్బెండ్ నా పేరే, ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో. నేను అన్నాను, సార్ నాకు K6 కావాలి, K6లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే, K6 మార్నింగ్ తీసుకుని సార్ అన్నా. సో 11 o'clock వరకు వెయిట్ చేసి K6 తీసుకున్నాను. K6 తీసుకుంటే నాకు అక్కడ చిత్రమైన పేరు కలిగింది సార్, ఆ K6 కూడా ఒరిజినల్స్ ఉన్నాయి, తెచ్చాను హాస్పిటల్ నుంచి. ఆ K6లో హస్బెండ్ ప్లేస్లో పి సుభాష్ అని, పి అంటే పోతిరెడ్డి సుభాష్. ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత, 4 తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ అని. ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే, ఎక్కడ వినలేదు, ఎవరు ఎవరు ఆలోచిస్తే అప్పుడు నాకు రవీంద్రభారతి దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తి అని గుర్తొచ్చింది. క్యాండిడేట్ ఎవరు అసలు పి సుభాష్, పోతిరెడ్డి సుభాష్? నేను కూడా అతను శాంతిని అడగలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి శాంతికి తెలియదు. నేను అతను తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటకు తీసుకున్నాను, తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను, దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది. తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను, ఈయన అసలు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పిలేరు చిత్తూరు. ఆయన ఆధార్ కార్డు, ఆయన బయోడాటా కూడా ఉంది, కావాలంటే ఇస్తాను. ఐ డిడ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, హెక్టిక్ ఇన్వెస్టిగేషన్. డేటా అంతా తీశాను, ఆయన ఏంటి, ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు, ఏ మనిషి, అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు. ఆయన తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజన్, అమరావతి. నేను శాంతికి చెప్పలేదు. సో ఒకరోజు పిలిచి అడిగాను, అమ్మ శాంతి ఇట్లా ఎవరు విజయసాయి అమ్మ నా సుభాష్ అనేది దాంట్లో సిగ్నేచర్ ఉంది మా ఫ్రెండ్ అని. అట్లా ఫ్రెండ్ అవుతాడు, మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా, ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు, ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు పెట్టాడు, మీకు కావాలి డాక్యుమెంట్స్ చూపిస్తాను. నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక 1 week తర్వాత ఫోన్ చేశాను, సుభాష్ గారు ఇది పరిస్థితి, ఫస్ట్ మెసేజ్ పెట్టాను, సుభాష్ గారు మీ పేరు ఒక పెద్ద పేరు వస్తూ ఉంది బయటికి, ఆ మీకు మెసేజ్ కూడా చూపిస్తాను, అది మెసేజ్ ఇప్పటికి ఉంది నా దగ్గర చూపిస్తాను, మీ పేరు పెద్ద పేరు వస్తూ ఉంది, దీనిలో మీ స్టాండ్ ఏంటి అన్నాను. లేదు నా స్టాండ్ ఒకటే మదన్ గారు, నా స్టాండ్ ఒకటే, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను, అమ్మాయి పిలిచింది, నేను వెళ్ళాను, అటెండ్గా సైన్ పెట్టాను. అట్లా పెడతా సార్ ఫాదర్ హస్బెండ్గా అన్నాను. లేదు లేదు నేను పెట్టాను, నేను దీనికి డిఎన్ఏ టెస్ట్కైనా రెడీ, ఎక్కడికి పిలిచినా రెడీ, ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు, నాకు ఒక భార్య ఉంది, భార్యకు 9 ఏళ్ళ కూతురు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మేము డైవర్స్ కాదు, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎంత కక్కుర్తి పడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఇఫ్ యూ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్, నా ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది, ఆయన రికార్డింగ్ షేర్ చేస్తాను. సో నా ఈయనేమో కాదు అంటాడు, శాంతి ఏమో ఇన్ని రోజులు డ్రామా చెప్పింది, పెద్ద ఆయన చెప్పింది, ప్రూఫ్స్ ఇవ్వట్లేదు, ఏదో పేరు చెప్పింది. ఇప్పుడు నాకు ఆ బిడ్డకు తండ్రి ఎవరు తెలియదు, నేను అటు ఒక ఒక చిత్రమైన పరిస్థితిలో పడ్డాను నేను. ఎవరితో మేడం? శాంతి రెగ్యులర్ అమెరికన్తో నాట్ ఫిజికలీ అంటే మాట్లాడు, ఎందుకంటే ఫోన్లో మాట్లాడతాము కలుపుతున్నాము, ఎందుకంటే ఐ నీడ్ టు ఆన్సర్ టు మై క్వశ్చన్. ఆ బేబీ ఫాదర్ ఎవరు నాకు తెలియాలి, ఆమె డైలీ నాకు ఫ్రస్ట్రేషన్, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ,
అర్థం కాదు సార్ ప్లీజ్. నాకు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ. విడాకులు అది నేను విడాకులు తీసుకోలేదు మేడం, విడాకులు తీసుకోలేదు. నేను ఈ ఈ యొక్క ప్రయత్నంలో నన్ను ఆమె నువ్వు నాకు మ్యూచువల్ ఇస్తావా లేదా అని నాకు థ్రెట్ కాల్స్ భయపెట్టడం జరిగింది. ఎస్ 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 ఇదే డాక్యుమెంట్, ఆ శాంతి గారు చూపించిన డాక్యుమెంట్ ఇదే, ఆ డాక్యుమెంట్ ఇదే. ఏం సార్ చేశాను సార్, జస్ట్ చూశాను నేను. శాంతి సిగ్నేచర్ లేకుండా మ్యూచువల్ ఎలా సార్ ఇస్తాను పెట్టాను? ఇది చేసింది నేనే ఒప్పుకుంటాను సార్, సార్ సార్ ఇది చేసింది నేనే, ఇది మీరు చేసింది నేనే, ఈ సిగ్నేచర్ చేసింది నేనే. కానీ ఇది 2016 డాక్యుమెంట్ కాదు, ఇది జూన్ 2024 ఎంటీ డాక్యుమెంట్ తెచ్చి తన మ్యానుస్క్రిప్ట్ రాసుకొచ్చి నాతో బలవంతంగా కొహిషన్ బలవంతంగా భయపెట్టి నాతో బలవంతంగా సిగ్నేచర్ చేసింది. లేకపోతే అక్కడ అమ్మాయి సైన్ ఉండాలా? ఇక్కడ ఇక్కడ సాక్షి సంతకాలు ఎక్కడ ఉన్నాయి సార్? ఐఎమ్ రెడీ టు, నాకు నేను నమ్మిన దేవుడి మీద నాకు ఏమైనా సాక్షి చెప్తున్నాను. ఐఎమ్ రెడీ టు గో ఫర్ నాకెటిక్ అనాలిసిస్ ఆఫ్ లైట్ డిటెక్టర్ అండ్ ఈవెన్ యూ కెన్ సెండ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ ఏ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. అది 11/06/2024, ప్లీజ్ నోట్ డౌన్, 11/06/2024 సైన్ పెట్టాను డాక్యుమెంట్. అంటే ఇది తమిళ డాక్యుమెంట్. మీరు కావాలంటే ఈ పేరు మీద ఇక్కడ మదన్మోహన్ అని ఉంది, మీరు దీన్ని రిట్రీవ్ చేసి ఈ ఈ పేపర్ ఎవరి పేరు మీద నుంచి వచ్చిందో ఒకసారి రిట్రీవ్ చేస్తాం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్, ఇది నిజమా కాదా అని. సో బలవంతంగా నాకు రాయించింది సార్, నేను ఆ ఫోటో తీసుకున్నాను సార్. ఇది ఆ రోజు అమ్మాయి నాకు ఇవ్వనంటే నేను ఫోటో తీసుకున్నాను ఇక్కడ కెమెరా కనిపిస్తుంది. అవు తీసుకున్నాను సార్, ఫోటో తీసుకున్నాను, ఎందుకంటే నాకు ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఆమె సిగ్నేచర్ కూడా పెట్టలేదు, నేను ఎక్కడ నాకు హ్యాండ్ ఇస్తుంది అనేసి. లేదు సార్, లేదు మేడం, ఒకవేళ ఉంటే ఎవరన్నా పెద్దలు ఉంటే రమ్మను, ఏ కుల ఒక్క ఆచారం లేదు. ఎస్టీ ఇండియన్ ట్రైబల్ ప్రకారము ఏ విధంగా అయితే హిందూ సంప్రదాయం పెళ్లి చేసుకుంటాం, విడాకులు కూడా అదే విధంగా విడిపోవాలి. చేశారు వీడియో కాల్ అంటే ఉంది, చూపిస్తాను. ఆమె 2 సార్, మీరు 2016 విడాకులు తీసుకున్న ఉంటుంది కదా, 2017, 2018, 2019, 2020, 2021 వరకు ఐ ఎంజాయిడ్ ఐ బ్యూటిఫుల్ అండ్ హెల్దీ క్యాండిడేట్ విత్ హర్. ఐ హావ్ ఏ మీకు బర్త్డే చేస్తున్నవి ఉన్నాయి, 2021 అంత వీడియో ఇప్పుడే చూపిస్తాను. కావాలంటే మీరు తర్వాత యావే క్రీప్ క్వశ్చన్ ఇచ్చాను, ఆ వీడియోలు చూపిస్తాను, డ్యాన్స్ అన్నీ చూపిస్తాను. సో హెల్దీ లైఫ్ ఉంది మా నా దగ్గర ఒక రికార్డ్ ఉంది మేడం. నేను సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను, జయస్ ఆయన పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, అప్పుడు రికార్డ్ చేయలేదు. రెండోసారి నా అడ్వకేట్ తోటి మాట్లాడించాను, మాట్లాడిన రికార్డు ఉంది, ఆ రికార్డు మీకు షేర్ చేస్తాను. అందులో విజయసారెడ్డి పేరు, శాంతి పేరు, తను వైజాగ్లో ఏమేమి చేశాడు, తనకు శాంతికి విజయసారెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటి, నెక్సెస్ ఏంటి, అన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను. రికార్డు 10 మినిట్స్ రికార్డు ఉంది, అది షేర్ చేస్తాను. అందులో ఈ టుక్ వెరీ ఫార్మ్ స్టాండ్, ఫార్మ్ స్టాండ్ తీసుకున్నాను. ఫస్ట్ స్టాండ్ అదే స్టాండ్ తీసుకున్నాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ డిఎన్ఏ టెస్ట్ అట్ ఎనీ కోర్ట్ అని తీసుకోవడం మీకు షేర్ చేస్తాను. అది దాటి ఉన్నాను విజయసార్ ఈయన సుభాష్ సుభాష్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు అయితే ఒప్పుకోలేదు. నా నెక్స్ట్ నాకున్నది ఈ నిధులు మీద అంటే కార్డ్ పోలీస్ కంప్లైంట్ వెళ్ళాను సార్. వెళ్తే ఇది మీరు లీగల్గా డైవర్స్ కాదు, అసలు ఏంటి పనిచేయాలి అంటే లీగల్ డైవర్స్ కాదు. అసలు విషయం ఏంటంటే మేడం, నేను జాన్వర్ నుంచి అసలు ఒక మానసిక వేదంలో ఉన్నాను. అసలు దీన్ని ఎలాంటి తెలుసు, అసలు ఎలా వెళ్ళిపోతుంది ఎవిడెన్స్ కలెక్షన్ నాకు స్టార్ట్ అయ్యలేదు, చాలా టైం పట్టింది. అసలు అక్కడికి వెళ్ళాలంటే ఎవిడెన్సెస్ కావాలి, దీన్ని ఎలా చెప్పుకోవాలి, ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూని, వాళ్ళు నవ్వుకుంటారు. అసలు ఏమని చెప్పాలి పోలీస్ స్టేషన్లో, నా బిడ్డకి తండ్రిని ఏం కాదు, శాంతి చెప్పినట్టు విజయసారెడ్డి గారిని చెప్పాలా? సెకండ్ రోజు అడ్రస్ వస్తుంది, ఐ డోంట్ హ్యావ్ పక్క అడ్రస్, సెకండ్ రోజు అడ్రస్ పక్క ఉంది. అని అంత ఛాయ్ తాగించారు, 4 సార్లు జూబ్లీహిల్స్లో ఇంట్లో కలిసి జూబ్లీహిల్స్ 2 సార్లు కల్పించారు. అక్కడ ఫామ్ హౌస్ శంషాబాద్లో ఇంటికి వెళ్ళాను, అమెరికాలో ముందు వైజాగ్లో ప్రజా దర్బార్లో కలిసాను. సో 4 సార్లు కలిసాను.